Hi friends, good morning. This is Hina welcomes you to Muskan Anjum Vlogs. So, ela unnarandaru nenaithe chaala baagunnanu. అండ్ ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్గా ఇంట్లోనే స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో లాక్డౌన్ కదా, చాలామంది ఫాస్ట్ ఫుడ్ని మిస్ అవుతుంటారు. అందుకనేసి ఇంట్లోనే చాలా సింపుల్గా స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ దీనికోసం అయితే ఫస్ట్గా ఒక పెద్ద బౌల్లో 1 కప్ మైదా తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. సో పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దీన్ని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ తురుముకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు తురుముకున్న క్యాప్సికం వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా. సో ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ తురుముకున్న క్యాబేజ్ వేసుకోవాలి. సో మీరు ఈ వెజిటేబుల్సే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా చపాతీలా చేసుకోవాలి. ఇలా పలచగా ఉతుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా ఉండల్ని కూడా ఇలాగే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక చపాతీ మీద 1 టీ స్పూన్ ఆయిల్ రాసుకొని దీనిపైన ఇంకొక చపాతీ వేసి దానిపైన కూడా 1 టీ స్పూన్ ఆయిల్ రాసుకోవాలి. అండ్ దానిపైన కూడా ఇంకొక చపాతీ ఇలా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిపైన పిండి చల్లుకొని వీటిని కూడా వీలైనంత పలచగా చపాతీలా చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఎంత పలచగా వచ్చిందో. సో ఇవి 3 చపాతీస్ కలిపి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఈ చపాతీని లైట్గా కాల్చుకోవాలి. సో ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, ఓన్లీ అలా జస్ట్ 2 సైడ్స్ కొంచెం లైట్గా కాల్చుకోవాలి. సో దీన్ని లైట్గా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చల్లగా అవ్వడానికి 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సో చూసారు కదా, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లేయర్స్ అనేవి సెపరేట్గా అయిపోతాయి. అండ్ దీన్ని మీరు కొంచెం కేర్ఫుల్గా లేయర్ అనేది సెపరేట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి చపాతీ విరిగిపోతుంటుంది. అండ్ ఈ చపాతీ లేయర్స్ వచ్చేసి మీరు ఒక 4-5 కూడా చేసుకోవచ్చు, కాకపోతే అది సెపరేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా 3 లేయర్స్ అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఒక లేయర్ అయితే సెపరేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లేయర్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో 2 టీ స్పూన్ మైదా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా ఒక చపాతీ మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిక్స్ని ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ సైడ్ ని ఇలా ఫోల్డ్ చేసి అండ్ ఈ టు సైడ్స్ వచ్చేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఈ లాస్ట్ లో కూడా ఈ మైదా పేస్ట్ ని అప్లై చేసి మొత్తాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి అతికించేయాలి సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఒక్కొక్కసారి పిల్లలు కొంచెం వెరైటీగా తినాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసము వెజిటబుల్స్ బదులుగా ఇలా మ్యాగీ పెట్టేసి కూడా స్ప్రింగ్ రోల్ చేయొచ్చు అండ్ ఇదొచ్చేసి నార్మల్ గా ప్రిపేర్ చేసిన మ్యాగీయే సో దీన్ని కూడా ఇందాక చూపించిన ప్రాసెస్ లోనే ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇది బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకోవాలి అండ్ ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్